నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి యాదవ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు పూలే సేవలను కొనియాడారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు దేశమంతా 191వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలే ముందుకొచ్చి చేయడం అని అంటే బడుగు బలహీన వర్గాల్లో ఒక ఆనంద ఉత్సవాలు ఈరోజు తాండవిస్తున్నాయని చెప్పి సందర్భంగా మనం చెప్తాం. వారు త్యాగ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అనుభవిస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకే కాకుండా బలహీన వర్గాలకు కూడా ఒక భగవంతుడిగా నిలిచాడని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. చదువులేనటువంటి విద్యార్థుల్ని ఆనాడు చదువుకోకూడదనేటువంటి ఏదైతే వ్యవస్థ ఉన్నదో సరస్వతి తల్లైనటువంటి అపర సరస్వతి తల్లైనటువంటి సావిత్రిబాయి పూలే ఆమె చెప్పినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు దేశమంతా కూడా ఒక విజ్ఞానం వైపు పోయిందని చెప్పి మనం చేస్తాం. ఈరోజు ప్రభుత్వం ఈనాడు అమరావతిలో 191 అడుగుల విగ్రహాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే కాకుండా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఈ రాష్ట్ర మంత్రి కానీ ఈ జిల్లా శాసనసభ్యులు కూడా దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు తీసుకోపోలేదంటే సాక్షాత్తు జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకల్లో ఈరోజు పూలే గారికి అవమానం జరిగిందని చెప్పి భావిస్తున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. పూలేకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గ ప్రజలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు ఏమిటి చర్య అని చెప్పి మేము ఒకటి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మేము అడగడం ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి ఎందుకు తీసుకోలేకపోయారు అనేటటువంటి మేము ఆలోచన కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతి ప్రపంచ దేశాల్లో దీటైనటువంటి అమరావతిగా తీర్చిదిద్ది పోతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు సైతం అమరావతి వైపు చూస్తూ ఉంది. కాబట్టి అక్కడే 191 అడుగుల మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విగ్రహాలు పెట్టడమే కాకుండా సృత్యాలయాన్ని కూడా ఈరోజు నిర్మించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలా జరిగినప్పుడు ఈ ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క విశ్వాసాన్ని కోరుకోస్తారని చెప్పి మనం చేస్తూ దాన్ని విస్తరిస్తే మటుకు బలహీన వర్గాల యొక్క దీన్ని కూడా చవిత్రాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ మాకు ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. వెంటనే అమరావతిలో ఈ విగ్రహాల యొక్క ఏర్పాటు మీద ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి ఈ నెల్లూరు జిల్లా వివిధ సంఘాలైతేనేమి ఈ విగ్రహ కమిటీ సభ్యులైతేనేమి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచ మేధావైనటువంటి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని అక్కడ నిర్మించడం అంటే శృతిమనం అంటే ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.